హలో అండి, నేను డాక్టర్ మాన్సశన్, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇన్ఫెక్టాలజిస్ట్ పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్లో. మా కర్నూలు బ్రాంచ్ పార్థ డెంటల్ గాయత్రి ఎస్టేట్స్లో విశ్వభారతి హాస్పిటల్ లైన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మీరు కన్సల్ట్ అవ్వాలి, కాంటాక్ట్ అవ్వాలి అంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08518232105. ఈ నెంబర్కి డయల్ చేసి మీరు మా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. పార్థ డెంటల్ ఇప్పటి వరకు 107 బ్రాంచెస్ కలిగి ఉందండి. కర్నూలు బ్రాంచ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రాంచెస్ అండి. ఈ కర్నూలు బ్రాంచ్లో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చేయబడుతుంది, ప్రతి ఒక్కరు స్పెషలిస్ట్ డాక్టర్స్ చూడబడతారు. సో నేను విన్నట్టు వరకు మీకు పళ్ళు పోతే ఎలా ఉంటుంది, నవ్వడానికి ఎంత కష్టంగా ఉంటుంది అని నేను చూసాను. దానికి సొల్యూషన్స్తో నేను ఇవాళ మళ్ళీ నేను ముందుకు వచ్చాను. పళ్ళు పోతే ఎలా రీప్లేస్ చేసుకోవాలి, దానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనే విషయం గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నించాను. సో నిన్న చెప్పినట్టుగానే పళ్ళు పోయే దాంట్లో, పళ్ళు పోయినాక రీప్లేస్ చేయించుకునే దాంట్లో ఆప్షన్ ఏ వచ్చేసి రిమూవబుల్ డెంచర్స్, ఆప్షన్ బి వచ్చేసి ఫిక్స్డ్ బ్రిడ్జెస్ ఆర్ ఇంప్లాంట్స్. ఫిక్స్డ్ పళ్ళలో బ్రిడ్జెస్ ఆర్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇవాళ ఈ బ్రిడ్జెస్ ఆర్ ఇంప్లాంట్స్ ఎలా ఉపయోగపడతాయి, ఎలా చేస్తావు అనే విషయం గురించి కొంచెం మాట్లాడతాం. సో పళ్ళు పెట్టుకునే విధంలో ఫిక్స్డ్ పళ్ళైన ఈ బ్రిడ్జెస్ అండ్ ఇంప్లాంట్స్లో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు అనేది ఎలా కడతారు, ఇంప్లాంట్ పద్ధతిలో పళ్ళు అనేది ఎలా కడతారు అనేది చూద్దాం. సో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు కట్టడం అంటే ముందర వెనక పళ్ళు ఎక్కడైతే మనకు పళ్ళు మిస్సింగ్ ఉందో ఆ మిస్సింగ్ ప్లేస్లో ఉన్న పక్కన ముందర వెనక పళ్ళు మనం అరగదీయటం జరుగుతుంది. ఇలా సైజ్ తగ్గించడం అనేది జరుగుతుంది. ఇలా సైజ్ తగ్గించి మనం పళ్ళు కట్టడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడే మనం ఇంప్లాంట్ చేసుకోవడం అంటే ముందర వెనక పళ్ళని మనం అరగదీయం. ముందర వెనక పళ్ళు అరగదీయకుండా ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడే మనం పళ్ళు కట్టడం అనేది జరుగుతుంది. సో ఇలా మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇలా ఉంటాయి. రౌండ్స్లో రకాలు ఏంటి, ఇంప్లాంట్స్లో రకాలు ఏంటి అనేది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంత లోపల మీరు మా పార్థ డెంటల్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే ప్రతి ఒక్క స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ చేయబడతాయండి. ఏ ట్రీట్మెంట్కి అవే స్పెషలిస్ట్లు ఉంటారండి, ఏ ట్రీట్మెంట్కి ఎవరు చేయాలి వాళ్ళే ఎంతో నిష్ణాతులైన స్పెషలిస్టే మా దగ్గర అవైలబుల్గా ఉంటారు. నేను రేపు మరీ క్షుణ్ణంగా మాట్లాడటానికి మళ్ళీ దయ వస్తాను. అంతవరకు బాయ్.